ఓం శుభంకర్జీ నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుసాక్షాత్మర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ప్రస్తుతం ఉన్నటువంటి రోగ విషయముల్లో అనేక మంది భయపడుతూ ఉంటాం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భముగా భయం అనేటువంటిది రోగ విషయముల్లో కలుగుతూ ఉంటుంది మన ఆప్తులకి జరిగిన మనకి జరిగిన మన కుటుంబంలో వారికి జరిగిన మనము కొంత అధైర్యముగా ఉంటూ నిద్రకి కూడా నిద్ర తిండికి కూడా దూరమవుతూ ఉంటాం అటువంటి సందర్భాల ఎందు కుంభరాశి మరియు మేనరాశి వారు ఎటువంటి స్మరణ చేసినా ఎటువంటి భగవత్ స్తోత్రాన్ని చదివినా ఎటువంటి చరిత్రను చదివినా రోగ నుంచి బయటపడతారో తెలియజేస్తున్నాను కుంభరాశి మరియు మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర చదివినట్లయితే రోగభయం నుంచి బయటపడగలుగుతారు ఈ విపత్కర కాలములో మనోధైర్యానికి మించినటువంటి హస్త్రం మనొకటి లేదు ధైర్యముగా ఉండాలి శ్వాస ఆడకపోయినా మనస్సు ధైర్యముగా ఉండి బుద్ధి ధైర్యముగా ఉంటే గనక బుద్ధి బలముగా ఉండి మనస్సు ధైర్యముగా ఉన్నట్లయితే గనక మనము మృత్యుంజయం జయించవచ్చు కాబట్టి ధైర్యముగా ఉండటానికి మనస్సు ఆహ్లాదముగా ఉండటానికి ఆ చింతన నుంచి బయటకు రావటానికి కుంభరాశివారు మీనరాశివారు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర చదవండి సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని పఠనం చేస్తూ ఉండండి ఈ రెండు రాశుల వారికి రోగభయము కొంత ఎక్కువగానే ఉందని మనం అనుకోవాలి వీరికి అంటు వ్యాధి లక్షణములు ఇట్టే తగులుతూ ఉంటాయి అంటే గాలితో కూడుకుని వచ్చేటువంటి రోగములు ప్రకృతితో కూడుకుని వచ్చేటువంటి రోగములు ఈ రెండు రాసుల వారికి తొందరగా అంటుతాయి వీళ్ళకి జనరల్గానే డస్ట్ ఎలర్జీ ఫుడ్ ఎలర్జీ ఇటువంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రాసుల వారు ఒకవేళ రోగము మనకు వచ్చినా మనోధైర్యముగా ఉండడానికి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యనామస్మరణ చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చరిత్రని తలుసుకోవటం ద్వారా మీరు ఎంతగానో ఆహ్లాదముగా ఆనందముగా ఉంటారు రోగభయం నుంచి బయటపడతారు ఇది మీకు ఒక బంగారు బాటలాగా ఉపయోగపడుతుంది కుంభరాశి వారికి మీనరాశి వారికి మీరు దీన్ని ఆచరించి అనుభవిస్తారు అని చెప్పి నేను భావిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం శుభంకర్య నమ